ఇప్పుడు లింగంపల్లిలో ఎన్నికలు రాబోతున్నాయి ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారు ఇప్పుడైతే బీజేపీ వస్తుందని మాకు ఫుల్ హోప్ ఉంది ఏంటంటే గత తొమ్మిది సంవత్సరాల నుంచి మేము టీడీపీ నుంచి మన ఎమ్మెల్యే గారికి గెలిపించాము మా బస్సీలో ఏందంటే గౌలిదెడ్డి గ్రామంలో ఏదైనా ఒకటి అనుకుంటే వన్ సైడ్ వేస్తాము సో మేము అప్పుడు టీడీపీ నుంచి గాంధీ గారికి గెలిపించాము తర్వాత టీఆర్ఎస్ వచ్చారు టీఆర్ఎస్లో కూడా గాంధీ గారికి ఓట్లు వేసి గెలిపించాము కానీ మా ఏరియాలో అంటే మా బస్తీ గోల్దటి గ్రామంలో మాత్రం ఏది ఒక్క పని కూడా జరగలేదన్న ఏంటంటే రోడ్స్ అట్లానే ఉన్నాయి డ్రైనేజ్ ఫెసిలిటీస్ అట్లానే ఉన్నాయి ఇప్పుడు గుళ్ళ కాడ మొత్తం క్లీనింగ్ లేదు వాళ్ళకు కూడా మ్యాన్ పవర్ ఉంది కానీ కొంచెం మ్యాన్ పవర్ ఉంది వాళ్ళకి ఏరియా ఎక్కువ ఇచ్చారు వాళ్ళకు కూడా మేము అనడానికి ఏం లేదు సో డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉంది రోడ్స్ ఎక్కడంటే అక్కడ ఇరిగిపోయినాయి కచరా ఎక్కడ వేసింది అక్కడే ఉన్నాయి క్లీనింగ్ లేదు మొత్తం డెంగ్యూ మలేరియాలు వస్తున్నాయి ఇంకోటి మొత్తం లో క్లాస్ పీపుల్స్ చాలామంది ఉన్నారు పేరుకే ఈ సైబరాబాద్ ఏరియా కానీ ఇక్కడ మొత్తం ఉన్నారు పూర్ క్లాస్ పబ్లికే ఉన్నారు కేశవ్ నగర్ కానీ హరిజన్ బస్సు కానీ ఎస్టీ బస్తీ కానీ మా గౌలీ బస్తీ బస్వ తారక్ నగర్ బస్తీ లంబాడా బస్తీ అంతా చాలామంది ఉన్నారు ఇక్కడ ప్రజలు సార్ మీరు ఎవరికోటి వేయాలనుకుంటున్నారు మరి ఈసారి అయితే బీజేపీకి వెయ్యాలని అన్న ఏంటంటే వాళ్ళ మీద కూడా మేము అదే ఆశ పెట్టినాము గత తొమ్మిది సంవత్సరాల నుంచి మేము టీఆర్ఎస్ గవర్నమెంట్కి సపోర్ట్ చేసినాము కానీ మా మా బస్తీలో మాత్రం ఏం పళ్ళు కాలేవు ఈసారి మరి బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే మీ సమస్యలని పరిష్కరిస్తుందని మీకు నమ్మకం ఉంది నమ్మకం ఉంది ఎందుకంటే మాకు సెంట్రల్ మోదీ మీద నమ్మకం ఉంది ఎందుకంటే ఇప్పుడు మేము చూస్తున్నాం మేము కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నాము డిజిటల్ ఇండియా చేస్తుండ్రు చాలామందికి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి మాకు ఇంతకుముందు కూడా ఏదైనా పని చేయాలి ఎవరికైనా డబ్బు పంపించాలంటే బ్యాంక్కి పోవాలి లైన్లు కట్టాలి అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇప్పుడు ఏంటంటే కూర్చున్న దగ్గర మనం మోదీ గారు డిజిటల్ చేయడం వల్ల కూర్చున్న దగ్గర ఎవరికైనా పంపే డబ్బులు కానీ అవసరానికి పంపించడం జరుగుతుంది అంత జరుగుతున్నాయి అన్న ఇంకోటేదా మన డబల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ అన్నారు ఈ గోల్దడ్డి గ్రామంలో ఎంతమంది ప్రజలు ఉన్నారు ఎవరికి ఒక్క రూ ఒక్క రూమ్ రాలేదు ఒక డబల్ బెడ్రూమ్ రాలేదు సార్ మరి లింగంపల్లి ఉంటే రవికుమార్ యాదవ్ గారు వస్తే ఇవన్నీ పరిష్కరిస్తారనుకోవచ్చు చేస్తారని హోప్ ఉంది ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళ నాయన ఉండే భిక్షపతి యాదవ్ గారు ఉన్నారు వాళ్ళు ఆ టైంలో మాకు కొన్ని పనులు ఇచ్చారు ఆ టైంలో రోడ్లు వేసారు బోర్లు వేసారు మాకు అప్పుడు నీళ్ళ ప్రాబ్లం ఉంటే కూడా అతను బోర్లు వేసి వాటర్ సప్లై చేశారు ఇప్పుడు మంజీరా ఉంది వాటర్ లైన్ ఉంది కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు పెద్ద వాళ్ళకే నీళ్ళు సప్లై చేస్తున్నారు కానీ బస్తీకి మాత్రం ఎవరికి నీళ్ళు వస్తలేదు సరిగా నీళ్ళు వస్తలేవు అది కూడా అర్ధ గంట గంట వస్తుంది ఏమనంటే అక్కడ డ్యామేజ్ ఉంది డ్యామేజ్ ఉంది పైప్ లైన్ అంటున్నారు కానీ వేరే బ్యాక్వర్డ్ మొత్తం పెద్ద కమర్షియల్ ఏరియాలో మాత్రం రెండు రెండు గంటలు మూడు మూడు గంటలు వాళ్ళకి ఫుల్ వాటర్ ఇస్తున్నారు కానీ మా బస్తీకి మాత్రం ఎక్కడ వాటర్ వస్తలేదు అన్ని ప్రాబ్లం ఉందన్న ఇప్పుడు షేర్లింగంపల్లిలో మరియు రాష్ట్రంలో కూడా బీజేపీ గవర్నమెంటే రావాలంటున్నారు సెంట్రల్ అయితే బీజేపీ వస్తుంది కానీ మా ఏరియాలో మా తెలంగాణ ఏరియాలో కూడా ఈసారి బీజేపీకి గెలిపించాలని ఉంది ఎందుకంటే మా ఏరియా కూడా మా ఎన్ని కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాము సో ఇక్కడ కూడా మేము డెవలప్మెంట్ కావాలని కోరుకుంటున్నాము ఓకే థ్యాంక్స్ సార్